హలో ఆల్, ఒక చిన్న డిస్కషన్. అంటే నాకు అనిపించింది చెప్తున్నాను, దయచేసి ఎవరు ఏమనుకోవద్దండి. పోయిన నెల ఇప్పటి వరకు వస్తున్న సినిమాల గురించి కొంత డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏం నిర్ణయం తీసుకున్నారు, షూటింగ్లు ఆపేయాలి, బంద్ చేశారు. ఓకే, అది దిల్ రాజు సారథ్యంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాలని చాలా చాలా ఆలోచించి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ ముఖ్యంగా అందరూ ఫోకస్ చేయాల్సింది స్టోరీల మీద. ఈ విపరీతమైన ఖర్చు పెట్టడాలు ఇవన్నీ కాకుండా ఫస్ట్ అసలు మూలం ఏంటి సినిమాకి, స్టోరీనే కదా. స్టోరీ బాగుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. స్టోరీనే బాగాలేనప్పుడు, రొటీన్ స్టోరీలు, చాలా దారుణమైన స్టోరీలు తీసుకుంటున్నప్పుడు మిగతావి ఏం బాగుంటాయి? సో ఒక్కసారి మనం ఆ గ్రాఫ్ చూస్తే, గ్రాఫ్ అంటే గ్రాఫ్ కాదు, జస్ట్ డిస్కషను. జూలైలో పక్కా కమర్షియలు, తర్వాత హ్యాపీ బర్త్డే, ది వారియర్, థ్యాంక్ యూ, రామారావు ఆన్ డ్యూటీ, ఇలా మన సినిమాలు. ఇంకా కొన్ని డబ్బింగ్ సినిమాలకు వచ్చేసరికి విక్రాంత్ రోణ, అలాగే గార్గి మూవీ, ఈ రెండు రిలీజ్ అయ్యాయి. ఒక్కసారి చూసుకుంటే మన తెలుగు సినిమాలు పక్క కమర్షియల్ ఫ్లాపే, హ్యాపీ బర్త్డే కూడా ఫ్లాపే, ది వారియర్ ఫ్లాపే, అలాగే థ్యాంక్ యూ ఫ్లాపు, రామారావు ఫ్లాపు. అంటే మన ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ అయితే ఐదు ఫ్లాప్ అయ్యాయి. ఇంకా ఏ రకంగా బాగుపడుతుంది తెలుగు ఇండస్ట్రీ? ముందు స్టోరీల పరంగా మీరు సరిగ్గా డిస్కస్ చేసుకోకుండా, స్టోరీలు సరిగ్గా వినకుండా ప్రొడ్యూసర్లు అందరూ గిల్డ్ ప్రకారం మేము బందులు చేస్తాం అది ఇది అంటే కాదు కదా. ముఖ్యంగా కావాల్సింది ఏంటి? స్టోరీ. అది లేనప్పుడు ఇంకా ఏ రకంగా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకున్నా ఏం చేసినా అంతే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నెక్స్ట్ బంద్ స్ట్రైక్ అంతా ఆపుకొని షూటింగ్లు స్టార్ట్ చేస్తారు, స్టోరీ బాగలేదు సినిమా, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోయింది, తగ్గిస్తారు కూడా, హీరోలు కూడా రెమ్యునరేషన్ తగ్గించుకుంటారు, ఏం లాభం స్టోరీ బాగాలేనప్పుడు? ఒకసారి ఆలోచించారు కదా, ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏం బాగుపడుతుంది? అంటే బాగుపడుతుందనే పదాలు వాడితే కోపం వస్తుంది, కాదు నిజంగానే జరుగుతుంది కదా. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు, ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు. ఇది ఒక్కసారి చూసుకోవాలి. ఈ నెల ఆగస్టులో పోయిన వారం రిలీజ్ అయిన కేవలం సీతారామం ఇంకా బింబిసారా మన తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ అరే నిలబడుతోంది, గెలిచింది అనే రేంజ్లో తెచ్చాయి. ఈరోజు చూద్దామా, ఈరోజు రిలీజ్ అయిన మాచర్ల నియోజకవర్గం మళ్ళీ అలాగే ఉంది, మళ్ళీ ఫ్లాప్. అంటే దాదాపు పోయిన నెల ఐదు, అంటే మినిమం ఐదు సినిమాలు. కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి, సమ్మతమే అని, తర్వాత చోర్ బజార్ అని, అవి కూడా ఫ్లాప్ అయ్యాయి. అవి కూడా పెద్ద సినిమాలు కాదు, జూన్ జూలైలో రిలీజ్ అయినవి. కానీ నేనేమంటున్నాను, ఇప్పుడు చూసుకుంటే ఆగస్టులో మన రిలీజ్ అయిన బింబిసారా ఇంకా సీతారామం తప్ప టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే 7-8 సినిమాల్లో 2-3 సినిమాలు మాత్రమే హిట్, అబోవ్ యావరేజ్ స్టాక్ సంపాదిస్తున్నాయి, మిగతా అవన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లు. జనాలు థియేటర్లకు కూడా పోలేకున్నారు. నేను చెప్పేది ఒకటే బా, నా రిక్వెస్ట్, నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, మీరు ప్రొడ్యూసర్లందరూ ముందు ఎవరు కథ తీసుకొని వస్తున్నారు, ఏ కథ గురించి డిస్కస్ చేస్తున్నారు, కథ బాగుందా లేదా, ఈ కథ ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా లేదా, దీని గురించి ఆలోచించండి. ఎస్, ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గించాలి, సినిమా హీరోలందరూ కూడా కొంత తగ్గి ఖచ్చితంగా మీకు కావాల్సినట్టుగానే సినిమాకి తగ్గట్టుగానే వాళ్ళు కూడా డిసిషన్ తీసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ చెప్తున్నాను, సినిమాకి మూలం స్టోరీ. స్టోరీ సరిగ్గా లేకపోతే ఇంకా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గినా మన సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అలాగే ఉంటుంది, లేదు తగ్గించుకోకుండా నార్మల్గానే హై రేంజ్ బడ్జెట్ సినిమాలు తీసినా అలాగే ఉంటుంది. స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దిల్రాజు గారు ఇంకా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి చేయాల్సింది ఏంటంటే స్టోరీ మీద కాన్సన్ట్రేషన్. ఇప్పటి వరకు ఈ అంటే పోయిన నెల నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో నిజంగా చాలా చాలా బాగున్న సినిమాలు కళ్యాణరామ్ నటించిన బింబిసారా, అలాగే దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం, ఈ రెండు తప్ప మిగతా సినిమాలన్నీ చాలా చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఈ ప్రొడ్యూసర్ గిల్డ్ వాళ్ళందరూ కూర్చొని స్టోరీ డిస్కషన్ మీద కూడా ఒకసారి కూర్చొని చర్చించండి, ఎలాంటి స్టోరీలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా మీరు చర్చించండి. ఓకేనా? థ్యాంక్ యూ.